వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి విషయంలో ఎక్కువగా ఆయన ఈ మధ్యన ఏం చేసినా సరే ఒక వైరల్ అవుతుంది అంశం. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రత్యర్థి పార్టీలను కానీ చాలా దూరంగా ఉంచుతారు, కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలంటేనే చాలా కష్టం, దొరకదు. అంటే ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్షంలో విపక్షాలు అన్ని ప్రత్యర్థి పార్టీలే, సిపిఎం, సిపిఐ, వేరే పార్టీలు ఎవరైనా సరే సాధారణంగా వాళ్ళు కలవాలని కూడా అనుకోరు. అయితే విపక్ష పార్టీలు అయిన సిపిఎం, సిపిఎంలు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో అధికార పార్టీతో చర్చలు జరపడానికి వస్తారు, సీఎం అపాయింట్మెంట్ కోరుతూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళని 2-3 సార్లు సీఎం కార్యాలయానికి తిప్పి వాళ్ళకి చాలా అతి తక్కువ టైం ఇస్తారు, లేదంటే ఒకసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. గతంలో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే సిపిఎంకి, సిపిఐకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వట్లేదని ప్రచారాలు కూడా జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన దివంగత నేత, వీళ్ళిద్దరూ కూడా ఇలాంటి విషయాల్లో కంప్లీట్ డిఫరెన్స్ అన్నమాట. అంటే గెలిచిన తర్వాత వాళ్ళు మాకు శత్రువులు, వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు, వాళ్ళని దూరంగా పెట్టాలి అనే ఆలోచన వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఉండదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే క్లియర్గా కనిపించింది. గతంలో వైఎస్ఆర్ ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు జగన్ గారు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. అయితే ఇది అపాయింట్మెంట్ ఇవ్వడం వేరు, వచ్చిన నేతలను కలవడం వేరు, ఇది ప్రతి నేత చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో స్పెషల్ ఏంటి అంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఆపదలో ఉన్నాడు లేదంటే ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు అని తెలిసినప్పుడు నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి పరామర్శించి డైరెక్ట్గా నేరుగా ఆయనతోనే కాసేపు ముచ్చటించి రావడం, అది గ్రేట్ అన్నమాట. ఇది ఎవరి విషయంలో జరిగింది అంటే సిపిఎం నాయకుడు మధు విషయంలో. పనిచేసింది, రిటైర్ అయ్యి ఇక ఎందుకంటే ఆయన గత కొద్ది కాలంగా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. ఇటీవల ఆయన కాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు, శస్త్రచికిత్స చేయించుకున్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అయినా ఇప్పుడు ఆయన కలవపోయినంత మాత్రాన జగన్ గారిని ఎవరు ఏమనరు, ఎందుకు కలవలేదని ఎవరు ప్రశ్నించరు. కానీ ఆ విషయం తెలిసిన వెంటనే జగన్ గారు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని కలుసుకోవడం, ఎలా ఉంది అని తెలుసుకోవడం, ఆయన ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవడం, కాసేపు ఆయనతో మాట్లాడడం, దాదాపు చాలాసేపు, అంటే సీఎం బిజీ షెడ్యూల్ ఎంతగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే సిపిఐ, సిపిఎం నేతలు ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు, ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆందోళన చేస్తూ ఉంటారు, సీఎం డౌన్ డౌన్ అంటానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కార్మికుల తరపున ఎప్పుడూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కార్మిక నేపథ్యంలో ఆ పార్టీలు ఉన్నాయి కాబట్టి, కమ్యూనిస్టు పార్టీలు కాబట్టి, కమ్యూనిస్టులు అంటే ఎప్పుడు ప్రజా ఆందోళనలకు, ప్రజా సంఘాలకు మద్దతుగా ఉంటారు, ఎప్పుడూ కూడా అధికార పార్టీలకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే సిపిఎం మధు ఇంటికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చాలాసేపు మాట్లాడు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఆయన కోలుకోవాలని ఆకాంక్షించడం, ఆయనకి వైద్యపరంగా ఎలాంటి సాయం ఉన్నా మేము చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, అదంతా అంటే డైరెక్ట్గా ఒక సీఎం వ్యక్తి, ఒక సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అంటేనే జగన్ గారి గొప్పతనం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా షేర్ చేయాలి కాబట్టి నేను దీని మీద వీడియో చేస్తున్నాను. సిపిఎం మధు గారిని కలవలేనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించరు, ఎవరు పట్టించుకోరు. కానీ కలవడం అనేది ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, మళ్ళీ మళ్ళీ ఈయన కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు కాబట్టి దీని మీద నేను వీడియో చేస్తున్నాను. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.